తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో మరొకటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ షో మొదలైన తరువాతే తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది కొత్త కమెడియన్స్ దొరికారు. చాలా మంది ఆర్టిస్టులకు ఈ షోనే లైఫ్ ఇచ్చింది. అయితే ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రాం జబర్దస్త్లో ఈ మధ్య కాలంలో అనుకోని మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అసలు ఒక సామాన్య కంటెస్టెంట్ గా జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ స్థాయికి చేరుకుని తన పంచులతో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు. అయితే ఆది అందరికీ షాక్ ఇస్తూ జబర్దస్త్లో చేయడం ఒక్కసారిగా మానేశాడు. ఇక హైపర్ ఆది లేని జబర్దస్త్ ను చూడటం నిదానంగా అలవాటు చేసుకుంటున్న ప్రేక్షకులకు ఈసారి ఇంకా పెద్ద షాక్ ఇస్తూ కొన్ని వారాల నుంచి షోలో నాగబాబు కనిపించడం మానేశారు. ఏ వారానికి ఆ వారో ఆయన వచ్చేస్తారు అని ఎదురుచూస్తూ వచ్చారు ప్రేక్షకులు. దీనికి తోడు ఏ వారమైనా నాగబాబు గాని రోజా కాని బిజీగా ఉండి షోకి రాలేకపోతే ఎవరైనా సెలబ్రిటీని గెస్ట్ గా కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ జబర్దస్త్లో జడ్జిగా నాగబాబు ప్లేస్ లో అనసూయ కూర్చోవడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే నవ్వుల నవాబు జడ్జి నాగబాబు నెక్స్ట్ వీక్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాగబాబు షోలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న మాట వాస్తవమే కానీ ఆ షోలో అనసూయ కనిపించబోవడం లేదు. అనసూయ స్థానంలో వర్షిణి షోలో యాంకర్ గా చేయబోతోంది. అనసూయ 2 వారాలు బిజీగా ఉండడం కారణంగానే మరో మార్గం లేక వర్షిణిని తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రోమోలో కూడా ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పేశారు. కిరాక్ ఆర్పీస్ కిట్ లో వర్షిణి క్యారెక్టర్ ను వేసి ఈ అసలు రహస్యాన్ని రివీల్ చేసేశారు. ఇంత సక్సెస్ఫుల్ షో రెగ్యులర్ గా ఇలా మార్పులు జరగడం బాగాలేదని భావించిన జబర్దస్త్ డైరెక్షన్ టీమ్ ఇలా కావాలని వర్షిణి 2 వారాలు మాత్రమే యాంకర్ గా చేయబోతోంది అన్న విషయాన్ని రివీల్ చూపించినట్టు తెలుస్తోంది. ఇక తన మొదటి ఎపిసోడ్ లో వర్షిణి అదరగొట్టేసిందని ప్రోమో చూస్తేనే తెలిసిపోతుంది. వర్షిణి ఆ ప్రోమోలో స్వింగ్ జరా పాటకు రెచ్చిపోయి డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఏదేమైనా ఇన్ని రోజులు జబర్దస్త్ యాంకర్ గా అనసూయను చూసిన ప్రేక్షకులను వర్షిణి ఈ 2 వారాల్లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.